అంకుల్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరు? బుచ్చప్ప. బుచ్చప్ప గారు ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఎట్లా ఉంది సార్? వ్యవసాయం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? రైతుల పరిస్థితి మంచిగా ఉంది సార్. బాగానే. ఓకే. సో మరి ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు వస్తున్నాయి, ఇది పార్లమెంట్ ఎన్నికలు. సో మరి మహబూబ్ నగర్ నుంచి చూసుకుంటే ప్రధానంగా ఎవరికి ఛాన్స్ ఉంది ఇక్కడ? ఎంసీ చంద్రెడ్డి. కాంగ్రెస్ పార్టీ. ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? ఇంతకు ముందు కూడా వేసి ఓడిపోయింది కదా సార్ ఎంసీ చంద్ర. ఇంతకు ముందు వేసి ఓడిపోయినప్పుడు టీఆర్ఎస్ రూలింగ్ ఉంది కాబట్టి, ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండరు కాబట్టి. ఇప్పుడు అతను వేసి కాన్స్టిట్యూషన్ 7 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉండరు. సో కాంగ్రెస్ అప్పుడు రూలింగ్ లో ఉండరు. రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యూషన్ కూడా కాదు. అప్పుడు ఎప్పుడైనా గాలి అప్పుడు వాళ్ళు ఉండరు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండరు కాబట్టి వాళ్ళకి గెలిచాయి. ఇక ఇప్పుడు గాలి మాది ఉంది, టీఆర్ఎస్ రాదు. ఇంచుమించు గట్టి పోటీ అంటే మాకు మా బంధన బీజేపీ మధ్యన నడుస్తాయి. ఈ దళిత బంధు కూడా, దళిత బంధు, ఈ రైతు బంధన, రైతు బంధు కూడా ఏమైంది, భూస్వాములకి 100 200 వందలు. ఇప్పుడు ఏమైంది, సిస్టమ్ పెడితేనే బాగుంటుంది. ఇప్పుడు గుట్టలకి చెట్లకు వచ్చి బాగుంటుంది. గుట్టల చెట్లకి ఇచ్చి 1000 ఎకరాలు కాలు తెచ్చుకొని మిత్రులకిచ్చి మనుషులు. ఇప్పుడు ఇది మంచి సిస్టమ్, 10 ఎకరాల లోపల ఉంటేనే బాగుంటుంది. దళిత మంది మౌలు వచ్చిన ముగ్గురికి వచ్చిన 5 మందికి వచ్చి ఒక్కటే కుటుంబం. అది వాళ్ళ లీడర్ మినిస్టర్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఆడ ఇంచుమించు 400 500 కడప వాళ్ళు కోటి వేయలేదు మొన్న వాకేసింది. అంటే ఇటువంటి చాలా చేసాను. ఇప్పుడు మీ మీడియా ముందు మాట్లాడడానికి హక్కు లేకుండా మినిస్టర్ ఉంటే ధర్మలాడు కొట్టి, ఆ ధర్మలాడు కొట్టినది ఆ పని ధర్మలాడు కొట్టాలని పని చేసి పాలమూరు అంతే బుద్ధి చెప్పిన అంతే. అంకుల్ మరి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే, మరి అటు సెంట్రల్ లో చూసుకుంటే ప్రధానంగా అటు బీజేపీ గవర్నమెంట్ ఉంది రూలింగ్ లో. సో మరి ఈసారి ఎట్లా ఉంటుంది మరి? అంటే సెంట్రల్ అన్నా అంటే బీజేపీ గవర్నమెంట్ బెదిరించి బెదిరించి పార్టీని బెదిరించి సెంట్రల్ లా సిబిఐని పెట్టి దాడులు చేసి, ఆ దాడులు చేసి లొంగ కొట్టుకొని పార్టీలకు జంపు చేస్తున్నారన్నా. కాంగ్రెస్ లో ఎంతమంది చూస్తున్నారు, రాహుల్ గాంధీని ఎంతమంది లోపలికి. ఆ దాడులు ప్రతి ఒక్క టీవీలో చిన్న పిల్లలకి చేస్తాను, ఎప్పటిలాగా లేదు ప్రభుత్వం. దాడులు చేసి దాడులు చేసి 8 రోజులు లొంగ కొట్టుకుంటారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ 15 ఉండే, అక్కడ కూడా 15 అయితే. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో పోయింది, ఈ ఎలక్షన్లో మంది కూడా గుణపాఠం చెప్తారు. మేమే వచ్చేదాన్ని అంటున్నారు, మరి ఏమంటారు? అట్లా అంటారు అన్న. మా ఊళ్ళో కూడా పాలమూరు కూడా అట్లా అన్నారు, నేనే గెలుస్తానని మినిస్టర్ మా సురూపాల ఖర్చు. ఓట్లు వేయలేరు, తిన్నారు కానీ ఓట్లు వేయలేదు. అంటే వాళ్ళు కూడా ఎవరైనా మేమే గెలుస్తామంటారు. కానీ బీజేపీ అంటే లొంగ కొట్టుకొని ఈసారి పోతుందని నమ్మకం ఉన్నది. ఈ ఇంచుమించు మా జిల్లా, మా మన తెలంగాణ 12 సీట్లనే గెలుస్తామని నా నమ్మకం అన్న, కంపల్సరీ. రాహుల్ గాంధీ సార్ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందా అని కోరుకుంటున్నాం అన్న. నమ్మకం నమ్మకం అవుతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాళ్ళకు ఉంది అన్న, ఉత్తరప్రదేశ్ అప్పటికిప్పటికి మారుస్తూ కొన్ని గోవాలో ఉంది, గోవాల గవర్నమెంట్ వచ్చినాయి ఎమ్మెల్యేల గురించి ఎక్కిరి. అంటే కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు అధికారం ఉంది, సిబిఐ దాడు ఇప్పుడు అన్ని చూస్తున్నాం, వస్తే బాగుంటారు కోరుకుంటున్నాం అంతే. మహబూబ్ నగర్ లో చూసుకుంటే ఇక్కడ ఈ 3 పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పోటీ ఎట్లా ఉంటుంది? పోటీ ఏం లేదు, బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీనా? టీఆర్ఎస్ లేదు, బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ. బీజేపీ నుండి ఎవరు ఉంటే గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? బీజేపీ నుండి నేను అనుకుంటా అంటే బాగుండదు అంటే, కానీ ఇంచుమించు బీజేపీ నువ్వు డీకేఆర్ నేస్తే, ఇద్దరు ముగ్గురు ఎవరేస్తే బేకార్ అన్న. ఇంచుమించు డీకేఆర్ నేస్తే కాంగ్రెస్ గట్టి పోటీస్తుంది, మిగతా ఎవరేసినా గట్టి పోటీ చేయలేదు. థ్యాంక్ యూ.